లో కోడలు పోవాలి అడే బాత్రూమ్ లో బిడ్డ పోవాలంటే వాళ్ళకు కూడా వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉంది అట్లాంటి ఏమన్న ఉంటే కూడా స్పెసిఫిక్ గా సర్పంచ్ గారు మరి గుర్తు పెట్టుకొని అవన్నీ బయటికి తీసి ఎందుకంటే అందరికంటే ప్రమాదం ఉంటాయి కాబట్టి జాగృతంగా ఉండాలి మరి అదే విధంగా కరోనా సోకినటువంటి వాళ్ళు కూడా గుండె వేలం చెదరకుండా ధైర్యంగా ఉండండి రోజుకు 4 సార్లు 5 సార్లు ఆయిల్ పట్టండి అందులో జిందా తిలస్మాన్ గాని జాన్ బామ్ గాని మన పుదీనాకు గాని తులసి ఆకు గాని జమాయి చెట్ల ఆకు గాని వేసి మంచిగా మరగబెట్టి పసుపు వేసి మరగబెట్టి రోజు ఆవిరి పట్టండి మంచిగా పొద్దున్న లేవగానే ఇట్లా యోగా లెక్క ముక్కులకు గాలి తీసుకొని ఒక ముక్కు ఒక రంధ్రం ఇట్లా మూసి ఒక రంధ్రం నుంచి వదలాలి అట్లా ముక్కులు సాఫ్ అయితే తర్వాత గట్టిగా దగ్గాలి తెమ్మడ లేకుండా చూసుకోవాలి గొంతుల తెమ్మడ అనేది మనకు పరిచయం పడుతుంది అది రాకుండా చూసుకోవాలి కషాయం కూడా చేసుకొని తాగండి రోజుకు 2-3 సార్లు అల్లము శొంఠి పసుపు మిరియాలు యాలకులు లవంగాలు అన్ని కలిపి మరగబెట్టుకొని శొంఠి చేసుకొని తాగండి ముఖ్యంగా ధైర్యం చెదరకండి ధైర్యంగా ఉండండి ఏం కాదు కానీ ఏదైనా ఎక్కువ అనిపించి శ్వాస ఆడలేని పరిస్థితి వచ్చింది దమ్మొస్తుంది మా ఇక్కడ ఆక్సిజన్ అంటే గాలి తీసుకోవట్లేదు అన్నప్పుడు వెంటనే సర్పంచ్ గారికి చెప్పండి మేము కూడా అంబులెన్స్ ఇట్లా పంపించి వేరే ట్రీట్మెంట్ పంపిస్తాం దగ్గున్న తుమ్ములు ఉన్నా కూడా మనం ఇక్కడ ఉండదు సరే మీకు అందరికీ టెస్ట్ చేసేసరికి పాజిటివ్ వచ్చింది ఉన్నదని కానీ దగ్గు తుమ్ములు ఉన్నప్పుడే వాళ్ళు దవాఖానా తీసుకుపోయి పెడతారు కాబట్టి అట్లాంటిది ఎవరికైనా వచ్చినా కూడా వెంటనే చెప్పండి వాళ్ళని కూడా తీసుకుపోదాం అందరికీ నమస్కారం మీరు అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ అందరూ ఎవరికి ఏ నష్టం జరగకుండా అందరూ కోలుకోవాలని మరి మా యొక్క సహకారం చేస్తూ అదేవిధంగా మనకు సార్ మన డిఎండ్ ఆఫీస్ నుంచి కూడా మందులు వచ్చేది రాంది కూడా నాకు చెప్తే వాటిని కూడా నేను ఫాలో అప్ అన్న కొద్ది దూరం ఉంది అన్న ఊరికి నా ఫోకస్ అవుతుంది మాస్క్ ఊడియాలి మాస్క్ ఉంది మాస్క్ ఊడియాలి ఇక్కడ ఇచ్చేయండి